ఆ ఇసుక లభ్యత మీద చేసుకునే పనుల మీద ఆధారపడి జీవనం సాగిస్తూ ఉంటాయి. అటువంటి ఇసుక్కి కూడా ఒక పాలసీని తయారు చేయడంలో చేతగాని ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. 2 సంవత్సరాల వరకు అసలు పాలసీయే తీసుకురాలేకపోయారు. 2021 వీళ్ళు 2019 మే నెలలో అధికారంలోకి వచ్చారు. 2 సంవత్సరాలు పాలసీ లేకుండా అడ్డగోలుగా దోచేశారు. ఇసుక అనేది ఈ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా భయపడిపోయే విధంగా, ఇసుక పేరు చెబితే భయపడే విధంగా ఆ విధానాన్ని సర్వనాశనం చేశారు. భవన నిర్మాణ కార్మికుల్ని పస్తుల పాలు చేశారు. 2 సంవత్సరాల తర్వాత మే 3వ తేదీ 2021 ఒక పాలసీ తీసుకొస్తున్నామని చెప్పి మొత్తం కూడా రాష్ట్రాన్ని 3 ముక్కలుగా విభజించి టెండర్లు పిలుస్తున్నామని చెప్పి జయప్రకాష్ పవర్ వెంచర్స్, జేపీ పవర్ వెంచర్స్ అనేవాడికి ఇది మొత్తం కూడా గంపగుత్తగా కట్టబెట్టామని చెప్పారు. ఓకే, అక్కడి నుంచి 475 రూపాయలకి టన్ ఇసుక లభ్యమైంది. 375 రూపాయలు ప్రభుత్వానికి వస్తే 100 రూపాయలు కాంట్రాక్టర్ తీసుకుంటాడని చెప్పి ఆ అగ్రిమెంట్లో రాసుకున్నారు. బాగానే ఉంది. అదే అగ్రిమెంట్లో మరి జేపీ పవర్ వెంచర్స్ వాడికి ఇచ్చిన అగ్రిమెంట్ ఇది. అదే అగ్రిమెంట్లో క్లియర్గా రాశారు, శాండ్ లీజ్ గ్రాంటెడ్ త్రూ ఈ టెండర్ ఈజ్ నాట్ ట్రాన్స్ఫరబుల్. క్లియర్గా ఉంది ఇందులో, శాండ్ లీజ్ గ్రాంటెడ్ త్రూ ఈ టెండర్ ఈజ్ నాట్ ట్రాన్స్ఫరబుల్. మరి జేపీ పవర్ వెంచర్స్తో అగ్రిమెంట్ అయినటువంటి ప్రభుత్వం ఇలా తర్వాత 2 కంపెనీలకి సబ్లీజ్కి ఇచ్చింది. దానికి సంబంధించినటువంటి పేపర్లు, జిఎస్టీ ఫైల్ చేసినటువంటి పేపర్లు, కేకేఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్, టర్న్ కీ ఎంటర్ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్, ఈ 2 సంస్థలకి జేపీ పవర్ వెంచర్స్ వాళ్ళు సబ్లీజ్కి ఇచ్చారు. నిన్నగాక మొన్న ఈ మొత్తం తతంగానికి కారకుడైనటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మైనింగ్ మంత్రిగా ఎవరైతే ఉన్నారో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, డిఎంజీ డైరెక్టర్ మైన్స్ అండ్ జియాలజీ వెంకటరెడ్డి, వీళ్ళిద్దరూ ఒక ప్రెస్ మీట్ పెట్టి అన్ని తప్పులు మాట్లాడారు. అన్ని ఒకదానికి ఒకటి పొంతం లేని సమాధానాలు చెప్పారు. సిగ్గు లేకుండా వీళ్ళ ప్రజాప్రతినిధులు, కాంట్రాక్టర్లు కొమ్మొక్కై రాష్ట్రంలో ఉన్నటువంటి సహజ వనరులన్నీ యథేచ్ఛగా దోచేస్తా, ఏం చెప్పాలో కూడా ఈ సబ్లీజులు ఇవ్వడానికి వీల్లేదని ఒకసారి చెప్పాడు. ఇచ్చుకుంటే ఇచ్చుకున్నారు, వాళ్ళ సంగతి మాకు తెలీదు, మేము మాత్రం జేపీ వెంచర్స్ ఇచ్చామని చెప్పాడు. వాళ్ళు డబ్బులు కట్టారో లేదో మాకు తెలియదు అంటాడు. ఈ జేపీ వెంచర్స్తోడే సబ్లీజ్కి ఇచ్చినటువంటి టర్న్కీ ఎంటర్ప్రైజెస్ వాడు 3,302 కోట్ల రూపాయలు ఇంకా ప్రభుత్వానికి చెల్లించాలని చెప్పి వారు సెబీకి ఫైల్ చేసినటువంటి ఫైల్స్లో చెప్తారు. జిఎస్టీ కట్టలేదంటే మంత్రి అంటాడు, జిఎస్టీతో మాకేం పని, కట్టుకుంటాడో కట్టాడో కట్టలేదో మాకు అనవసరం అంటాడు. మంత్రిగా ఉన్నవాడే ఎవడన్నా ఇంత బాధ్యతారహితంగా మాట్లాడొచ్చా?